అడ్డం కొడుతావు రంజిత్ రెడ్డి. సయ్యా సయ్యా సయ్యా. ఎందుకంటే మే 13న జరగబోయే ఎలక్షన్స్ చాలా చాలా క్లిష్టమైనవి. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన తలరాతలు రాసుకునేందుకు మీరందరు కంకణబద్ధులు కావాలి. మీరందరు రావాలి, పెద్ద ఎత్తున రావాలి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అవుతుంది. మధ్యాహ్నం ఎండగొట్టినా కూడా 1 గంట 2 గంటలు ఆగండి, తప్ప పొద్దున్న లేస్తే పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండాలి. ఎందుకంటే మనము మన భవిష్యత్ అంటున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత మన బతుకులు మనం బతుకుదాం, మనం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే దిశలో అన్న ముందుకు సాగుతుండు. ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలైనాయి. ఎవరికైనా 500 రూపాయల సిలిండర్ గురించైనా కరెంట్ బిల్లు ఎవరిని కట్టవద్దని చెప్తున్నాం. కట్టకండి కట్టకండి కట్టకండి. 500 రూపాయల సిలిండర్ కూడా ఈ నెల, వచ్చే నెల మీకు రావడం పక్క. ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ. మనకు ప్రభుత్వం ఆల్రెడీ గ్యాస్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, వాళ్ళ అకౌంట్లలో జమ చేసిండ్రు, వాళ్ళు మీ అకౌంట్లో జమ చేయబోతుండ్రు. ఇవి గ్యారంటీలు. ఇక రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చిండ్రు, పాంచ్ నాయ్ అని చెప్పిండ్రు, పర్చేస్ గ్యారంటీ అని చెప్పిండ్రు. అందరికీ, ప్రతి సామాజిక వర్గానికి, కులాలకు అతీతంగా అందరికీ హిస్సేదార్ న్యాయం అని చెప్పి అందరికీ ప్రాముఖ్యత ఇస్తా అన్నారు. యువకులకు, మహిళలకు, రైతులకు, శ్రామికులకు కూడా పెద్ద పీటేస్తా అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ ముందు చూపు. కానీ అవతల బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ సంక్షేమం వద్దంటుంది, ఏమి అంటుంది, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వనంట. ఆగండి ఆగండి. మీకు మీ కొట్లాటలు పెట్టి మీకు కొలువులు ఇవ్వనంట. మీరు మీరు కొట్లాడుకోండి, లడో లడో అబ్దోనో ఆమ్ కేల్ దేఖలేతే అంటున్నారు. మీకు కావాల్సింది కొలువులు కావాలంటే, సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పి మీరందరు ప్రమాణం చేయండి. మీరు నన్ను ఆదరించండి, దీవించండి. నన్ను పార్లమెంట్కి పంపితే నేను ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాబోయే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. అప్పుడు మనకు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ చేయించే బాధ్యత నాది. మనకు రాజేంద్ర నగర్లో ఏం అభివృద్ధి కావాలన్నా మీరు నన్ను అడగండి, నేను అన్న దగ్గర పోయి పక్కా తీసుకొస్తా అని చెప్తున్నా, మీకు ఏ అవసరం ఉన్నా కూడా. ఎందుకంటే అభివృద్ధి చేసేందుకు అన్న రేవంత్ రెడ్డి అన్న రెడీ ఉన్నాడు, నేను పని చేసేందుకు రెడీ ఉన్నా. గత 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఇంటుండకుండా ప్రతిరోజు తిరిగినోడ్ని. ఇక అవతల విశ్వేశ్వరరెడ్డి ప్రొద్దున్న లేస్తే బద్దకిస్తాడు. ఏంది అంటే 10 గంటల వరకు గలుస్తాడంట, 12 గంటల తర్వాత మాయమైపోతాడంట. టీవీ ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను 12 గంటల కలవా అని, అపాయింట్మెంట్ తీసుకొని రావాలని అడుగుతాడు. అట్లాంటోడు విశ్వేశ్వరరెడ్డి. విశ్వేశ్వరరెడ్డి 5 సంవత్సరాలు ఎంపీ ఉండి ఒక్క పనైనా చేసిండు అని అడుగుతున్నా. అప్పుడు మోడీ ఉండే పొయ్యి ధైర్యం ఉంటే పోయి అడిగి తేవాలి కదా. ఇప్పుడు మళ్ళీ అదే అంటాడు, ఈయన అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఉంటే ఈయనుండి ఏం చేయగలుగుతాడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. మనము అన్ని సీట్లు గెలిస్తే మన బలం పెరుగుతుంది, మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుందాం, మనం జరగాల్సిన అభివృద్ధి చేసుకుందాం, మనకు జరగాల్సిన సంక్షేమం చేసుకుందాం. విశ్వేశ్వరరెడ్డి కలిస్తే ఏం అయ్యేది లేదు, సున్నా చేస్తాడు, మిమ్మల్ని కలవడు, ఇంటికి రానియడు, అపాయింట్మెంట్ అడుగుతాడు, 10,000 రూపాయలు సహాయం చేయడు, విద్యాపరంగా వైద్యపరంగా అపోలో హాస్పిటల్ పోతే ఒక బెడ్ ఇయ్యాడు, ఇంత డిస్కౌంట్ ఇయ్యాడు. అట్లాంటి వాడు గెలిపించుకొని ఏం చేసినాం, ఒకసారి ఆల్రెడీ ముళ్ళ కంపెనీ అంటించుకున్నాం, దులుపుకున్నాం, అయిపోయింది. ఇక దగ్గరికి రానియకండి, దూరం పెట్టండి, నన్ను ఆదరించండి, దీవించండి, గెలిపించండి. మేరా ముసల్మాన్ భాయోసే భయనోసే ఏ గుజారిష్ కరు ఆ సబ్లో బారాయే. మే 13 3 నెంబర్ కాంగ్రెస్ పార్టీ కా ఉమ్మీద్వార్ హాత్కర్ నిషాన్ రంజిత్ రెడ్డి కో యాద్ రఖియే. 13 తారీఖ్ కే దిన్ ఆకే అప్నా ఓటింగ్ పర్సంటేజ్ బడా లేంగే, అప్నా తాకత్ దిఖాయేంగే, అప్నా సంవిధాన్ కో బచా లేంగే. బర్
పక్కా బాహరాన ఓటింగ్ పర్సంటేజ్ బడాలేంగే. అందరం బయటికి వద్దాం పెద్ద ఎత్తున, మనం మనం కాపాడుకుందాం. శ్రీరామచంద్రుడు నా గుండెల్లో ఉంటాడు. శ్రీరాముని గుడికి నేను 10 లక్షల రూపాయలు చందా ఇచ్చిన, విశ్వేశ్వరుడు 1 రూపాయి ఇవ్వలేదంట. నేను నా గుండెల నిండా శ్రీరాముడు ఉంటాడు. అది హిందుత్వం అంటే అందరికీ దేవుడు, అందరికీ ఆరాధ్య దేవుడు, అందరి వాడు శ్రీరాముడు అని ఎప్పుడు చెప్తాడు. ఇది మనం నమ్మాల్సిన విషయం. ఇక రాబోయే ఎలక్షన్ 3 నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హస్తం గుర్తు, అందరు చేయలేపండి, హస్తం గుర్తుకు వేస్తారు కదా, వస్తారు కదా, పక్కా ఎంతసేపు అయినా లైన్లో నిలబడి ఓటు వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు మనకు ఇన్ఛార్జ్గా వచ్చిండ్రు, కేరళ నుండి వచ్చిండ్రు సిట్టింగ్ ఎంపీ, మొన్ననే ఎంపీ ఎలక్షన్స్ కొట్లాడిండు, పక్కా గెలవబోతుండు, నాకు అత్యంత సన్నిహితుడు ఈడెనని అక్కడికి వెళ్ళి వచ్చిండు హీబి ఈడెనని సోదరుడు. నాకు సపోర్ట్గా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఇన్ఛార్జ్గా వచ్చిండ్రు, తనని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నా. కెన్ యూ ప్లీజ్ అడ్రస్ ద క్రౌడ్ ఈడెన్.